ఇదేనండి అమరావతి 2.0. మంగళగిరిలో 700 కోట్ల డీల్. సార్ సార్, అమరావతి బాగోలేదు. ఈ వెలగపూడి అసలు పనికిరాదు. ఇక్కడ ఈ సచివాలయం ఎక్సెట్రా పనికిరావు. ఈ ఇసుక పర్రల్లో శాశ్వత నిర్మాణాలు ఎప్పటికీ మంచివి కావు. పైగా కొండవీటి బాగు థ్రెట్ ఉండనే ఉంది. అందుకని వెళ్ళిపోదాం సార్, మన మంగళగిరికి వెళ్ళిపోదాం సార్ అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారులు జగన్కు ఓ పెద్ద రిపోర్ట్ కమ్ విజ్ఞాపనను ఇచ్చారని, జగన్ ఆనందంగా సరే సరే అంటున్నాడని ఓ వార్త వచ్చింది. ఎక్కడెక్కడో విజయవాడ, గుంటూరుల్లో వేర్వేరు అద్దె భవనాల్లో ఇప్పుడు పలు ప్రభుత్వ శాఖలు నడుస్తున్నాయి. అధికారుల నివాసాలకు అద్దెలు ప్లస్ ఈ కార్యాలయాల అద్దెలు కలిసి ఏపీ ప్రభుత్వానికి తడిసి మోపెడవుతున్నాయి. పైగా ఏ ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ ఉందో ప్రభుత్వ శాఖలకే అంతుపట్టని పరిస్థితి. అమరావతిలోనూ అన్ని హెచ్ఓడీలకు, అధికారుల నివాసాలకు భవనాల నిర్మాణం స్టార్ట్ చేశారు. కానీ జగన్కు అక్కడ ప్రభుత్వ వ్యవహారాలు అసలు ఇష్టం లేదని తెలిసిందే కదా. అందుకని మంగళగిరిలో తాత్కాలికంగా నాగార్జున యూనివర్సిటీ భవనాలు వాడుకుందామని అధికారికంగా రిపోర్టులో రాసినా సరే, సీనియర్ ఐఏఎస్ అధికారులు జగన్కు సూచించిన ప్రత్యామ్నాయ రాజధాని ఏంటంటే విజయవాడ, గుంటూరు నడుమలో మంగళగిరి ఏరియాలో ఉన్న రామకృష్ణ వెనిజియ భవనాలని ప్రొఫెషనల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ కట్టినవే ఆ భవనాలు. కాస్త కాస్ట్లీయే. మొత్తం 14 లక్షల చదరపు అడుగుల ఏరియా అందుబాటులో ఉండడంతో దాన్ని గుండుగుత్తుగా ఏపీ ప్రభుత్వం కొనేయబోతోంది. విలువ 700 కోట్లని ప్రాథమిక సమాచారం. త్వరలో ఆ డీల్ పూర్తి కాబోతోంది. ఇక రకరకాల చోట్ల అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలన్నీ అక్కడికి వచ్చేయాల్సిందే. అధికారుల నివాసాలకు సరిపడా స్పేస్ ఉందట. అర్థమైపోతోంది కదా, అమరావతికి ఊరి మరింత బలంగా బిగుసుకుంటోంది. జగన్ చాలా స్పీడ్గా అడుగులు వేస్తున్నారు. ఇక ఈ మంగళగిరి భవనాల కథల్ని, అమరావతి 2.0 వ్యవహారాన్ని తర్వాత ఇంకా చెప్పుకోవచ్చు.